सिक्स सेमेस्टर थर्ड बीए इकट्ठे वाले के जर्नल को मैंने गत क्लास लो मैं तुली तेलुगु पत्रिक नेर्चुकुन्नानु तर्वातगा ఈ పాఠంలో ప్రాచీన కాలంలో సమాచారం అటువంటి మనకి వార్తాపత్రికలు టీవీ ఛానల్స్ ద్వారా ఎన్నో వస్తూ ఉన్నాయి. మరి గతంలో ప్రాచీన కాలంలో ఏ రకంగా ఉండేది అనే విషయంపై మనం ఇప్పుడు నేర్చుకుందాం. మరి సమాచారం అనేది మరి సమాచారం ఉదయం చేసిన తర్వాత ప్రతి మనిషికి కూడా వార్తలు తెలియాలి. సమాచారం ఉన్నారు ఈ కాలంలో కాలం అంతా కూడా సమాచారాన్ని కూర్చుంటూ ఉన్నారు. అంటే ఎక్కడ ప్రపంచంలో ఏ మోడీ జరిగిందనేటువంటి విషయాలన్నీ కూడా వార్తలు చూస్తూ ఉన్నారు. మరి అటువంటి మరి విధానంలో మరి టెక్నాలజీ ఈరోజు ఉన్న ప్రతి ఒక్కరు కూడా లేబర్ ఏం చేస్తారు ఇక్కడ మనకి ఎవరన్నా మెసేజ్ పెట్టారా? మెసేజ్ ఇంటికి వాట్సాప్ ఉన్నాయి, వాట్సాప్లో మెసేజ్లు ఇవన్నీ కూడా ఏంటి సమాచారం నుంచి ఏమైనా కాదు. ఇవన్నీ కూడా సమాచారం నుంచి వేయటానికి కావాల్సి మరి ఉదయం లేకపోతే మనం ఏం చేస్తాం అంటే మనకి పడుకున్న తర్వాత ఎవరైనా సమాచారం వాట్సాప్ చేశారా మనకి ఏది మెసేజ్ ఇచ్చినా అనేసి వెంటనే చూస్తూ ఉంటాం సెకండ్ల కదా. అంటే పడుకునే ముందు వరకు చూస్తాం, మరలా పడుకున్న తీసిన తర్వాత మళ్ళీ వెంటనే ఈ అంతరాధికార సంబంధంలో ఎవరు తీరలేదు ఆతృత కదా. మరి అలాంటప్పుడు మరి గతంలో కూడా మరి వారపత్రికలు అనుకున్నాం, కొన్ని దినపత్రికలు కొంత మాస పత్రికల గురించి చెప్పుకున్నాం క్లాసులో ఉన్నాం. మరి ఈ సమాచారం అంతా కూడా ఎవరికి తెలియాలి? ప్రజలకు కదా, పాఠకులకి ఆతృత చూసుకున్నటువంటి విధానంతో ఉన్న ప్రస్తుతానికి ఇది ఆ కాలంలో ఉన్నాయి, ప్రాచీన కాలంలో కూడా ఉన్నాయి. మరి ఇక్కడ నుంచి ఒకసారి ఈ టెక్నాలజీ నుంచి ఉన్నటువంటి ప్రస్తుతం ఉన్న టెక్నాలజీ నుంచి మనం ఈ వాట్సాప్ మెసేజ్లు అలాగే స్పాట్ న్యూస్ ఆ తర్వాత ఇంకా వెళ్తే మాసపత్రికలు వారపత్రికలు మరి అనకంటే ముందుగా ఉన్నటువంటి కాలం ఏది? మరి ప్రాచీన కాలం. మరి ఈ ప్రాచీన కాలంలో ఏ విధంగా వాళ్ళకి సమాచారం అని చెప్తుందో చెప్పుకుంటూ ఆలోచించండి. అసలు ఏ విధంగా ఎక్కువ ఉండేటారు సమాచారం అంతా కూడా ఈ ప్రాచీన కాలంలో ప్రజలకి ప్రాచీన కాలంలో సమాచారం ఏ విధంగా ఉంది అని అంటే ఇక్కడ వార్తలను షేర్ చేసేటువంటి పద్ధతులను మనుషుల మధ్యన చాలా పూర్వకాలం నుంచి ఈ వార్తలు అనేవి ఉన్నాయి. ఇప్పటి నుంచి కాదు, ఇప్పటి నుంచి కూడా ఉన్నాయి. అయితే చరిత్రకైనటువంటి కాలం నుంచి కూడా మనిషి తన యొక్క ఉనికిని రాబోయే తరాలకు తెలియజేయాలనే సంకల్పంతో ఈ భూమి మీద తన మానవులను కొన్నిటిని ఏర్పాటు చేస్తూ ఉండేవాడు. ఆ విధంగా మరి ఆ సంకల్పంతోనే మనకి జరిగినటువంటి చర్య అలాగే లోక శైలి నుంచి భాష దాకా సమాచారాన్ని చేరబడడం అనేది ఒక పద్ధతిలో కొన్ని మార్పులు వస్తూ ఉన్నాయి. సమాచారం విషయంలో గతం కానించి కూడా ఉన్నాయి. అలాగే మరి కొంతమంది చదువుతూ రావాలంటారు మరి కొన్ని మూక సైకిల్ అంటే ఇప్పుడు మాట ఏంటి సమాచారం ఇవ్వడమే కదా భాష ఒకదానికి మనం సమాచారం తెచ్చుకుని ఇవ్వడం. అలాగే మూక సైకిల్ కూడా ఉంటాయి అంటే వాళ్ళ వాళ్ళకి అర్థమవుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా సమాచారాన్ని మార్పు చెందిన సమాచారం చూడడానికి ఈ వార్తా పత్రికలు అనే సాధనాలు ఆ కాలంలో ఏమీ లేవు. అటువంటి సమాచారం తెలుసుకునేటువంటి విధంగా ఇక్కడ వార్తా పత్రికలు అనేవాళ్ళు ఏమి కూడా లేవు. మరి దానివల్ల మరి ఇలా ఎలా తెలుసుకుంటుండే మరి ఆ కాలంలో సమాచారం తెలియాలి, ప్రజలకు తెలియాలి, ఈ సమాచారం అంతా కూడా గ్రామానికి అంతా కూడా తెలియాలి. ఎలా తెలుస్తుంది, ఎలా తెలిసేదనుకుంటారు మీరు? అయితే ఆ కాలంలో ఏం చేసుకున్నట్టే ఇక్కడ కొన్ని శిలలు అలాగే గోడలు అలాగే స్తంభాలు అయితే స్తూపాలపైన శిలల పైన గోడలపైన స్తంభాలపైన
అలాగే స్తోపంపైన ఏదైతే సమాచారాలను కూడా ప్రజలకు తెలియపరచాలి అని అనుకుంటూ ఉన్నారో ఆ సమాచారం అంతా కూడా ఎక్కడి నుంచి వస్తుందంటే ఈ శిలలపైన అలాగే ఈ స్తంభాలపైన గోడలపైన ఆ సమాచారం రాసేస్తే ఆ రాసిన వాడి సమాచారాన్ని వీళ్ళ చదువుకుని ఆ తర్వాత ఆ ఈడల విషయం అంతా కూడా దాని ద్వారాగా ప్రజలకు ఆ సమాచారం వెళ్తూ ఉండేది. అంటే ప్రాచీన కాలంలో అంటే వార్తాపత్రికలు మాసపత్రికలు ఇవి రానటువంటి సమయంలో ఈ రకంగా ఈ వార్తలు ఉండేవని మనం తెలుసుకున్నాం. శిలలపైన గోడలపైన స్తంభాలపైన స్తూపాలపైన ఎన్నటి మీద కూడా ప్రజలకు సమాచారాన్ని చేరే విషయం విధంగా ఈ యొక్క ఈ విధంగా ఉపయోగిస్తూ ఉండేవారు ఆ కాలంలో. తర్వాత ఈ సమాచారం అంతా కూడా చెక్కి అందరికీ కనిపించేలాగా చూస్తుండేవారు. అయితే కొంతకాలానికి ఏమైందంటే తర్వాత ఆ తరం పోయిన తర్వాత మళ్ళా తాళపత్రాలు అలాగే రాగి రేకులు తాళపత్రాలు రాగి రేకులు తోలు కాగితాలు మొదలైన వాటిపైన రాతలు రాస్తూ ఉండేవారు. తాళపత్రాలు అలాగే రాగి రేకులు తోలు వీటి పైన సమాచారాన్ని రాసి వారి పనిచేవారు అన్నమాట. ఆ తర్వాత మరి అచ్చు యంత్రం వచ్చాక రవాణా సౌకర్యం పెరిగాక ఈ కంప్యూటర్ రంగంలో సమాచారం ఒక చోట నుంచి మరొక చోటకు చేరే విధంగా అవకాశం ఉంటుంది. మరి ఆ ప్రాచీన కాలంలో ఈ విధంగా సమాచారాన్ని ప్రజలకు అందించేటువంటి విధానంలో ఇక్కడ శిలలు అలాగే గోడలు అలాగే స్తూపాలు ఇవన్నీ కూడా ఉపయోగించేవారని చెప్పుకున్నాం. అలాగే తర్వాత తాళపత్రాలు తర్వాత రాగి రేగులమైన ఇవన్నీ కూడా కొన్ని సమాచారాలను ఉపయోగిస్తున్నారు. మరి దీంతో పోల్చుకుంటే మరి నేటి తరం ఏ రకంగా ఉంటుందన్నసారి మీరు ఆలోచించాలి. ఆ రోజు ఆ రకంగా ఆ సమాచారం ఒకరి నుంచి ఒకరికి చేరవలసిన విధానం ఎలా ఉన్నట్లయితే మరి ఈ కాలంలో అయితే సమాచారం ఏ విధంగా ఉంది దానికి దీనికి మనం కొంత వ్యత్యాసం చూడాలి. మరి ఈ రకంగా ఉన్నాయా అని అంటే ఇంకా వేరేగా ఉన్నాయా సమాచారం అంతా కూడా సమాచారం అంతా కూడా ఈ విధంగానే ఉందా అదే ఇంక వేరేగా ఉన్నాయా. అయితే పూర్వకాలంలో ప్రేజీయమనం పూర్వకాలానికి ఇప్పుడుకునే కొంత సమాచారాన్ని ఏ విధంగా చేరవేసే విధంగా ఉందన్నది మనం కొంత అవగాహన చేసుకోవాలి. మరి ఈ కంప్యూటర్ యుగంలో ఉన్నంత విసులుబాటు సమాచారాలు చేరవేతకు ఇప్పుడు కొనుగోలు కాలం అంటే ఇప్పుడు సమాచారం ఇవ్వాలంటే సెల్ఫోన్ తీస్తున్నాం. సెల్ఫోన్ తీసి ఒకసారిగానే మెసేజ్ కొడుతున్నాం అంతేనా వెళ్ళిపోతుంది ఎక్కడున్నా సరే దేశంలో ఎక్కడున్నా సరే వెంటనే ఆ సమాచారం వెళ్ళిపోతుంది ప్రపంచంలో ఎక్కడున్నా వెళ్తూ ఉంది. సపోజ్ ఒక ఫోటో పంపించాలి ఫోటో పంపించాలంటే వెంటనే ఆ ఫోటో తీసుకుని తీసుకుంటాం వెంటనే ఆ ఫోటో మనం పంపించేయండి. ఇప్పుడు సమాచారమే కాదు ఉన్నటువంటి కంప్యూటర్ టెక్నాలజీ ప్రకారంగా ఏం చేస్తారంటే ఏదే సమాచారం ఉందో ఏదైతే ఫోటోస్ ఉన్నాయో ఏదైతే డాక్యుమెంట్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా సైకోటెక్ మనం పంపించడానికి విధంగా ఉంది ఇక కంప్యూటర్ కాలంలో. మరి గతంలో చూసినట్లయితే వార్తపట్టినప్పుడు ఏదైనా ఒక సమాచారం ఇవ్వాలనుకుంటే ఒకవేళ సపోజ్ ఇన్స్టెంట్గా మన గ్రామాల్లో మన గృహాల్లో ఏమన్నా విషయం జరిగినప్పుడు ఆ సమాచారాన్ని పంపించాలంటే ఒక మనిషి వెళ్ళి ఆ ఇంటికి వెళ్ళి పలానా విషయం చెప్పేవారు శుభకార్యమైన అలాగే వెళ్ళి చెప్తూ ఉండేవారు. అంటే ఒక మనిషికి ఒక కూతురికి వెళ్ళడం ఇప్పుడేమో పడమడికి వెళ్ళడం ఒకళ్ళేమో ఉత్తరానికి వెళ్తాం ఇప్పుడు దక్షిణానికి వెళ్తాం ఈ రకంగా మొత్తం నార్మల్ పండుగ పంచుకుని ఆ యొక్క ఏరియాలు కవర్ చేసి వస్తూ ఉండేవారు చెప్పుకొని దాన్ని ఈ రోజు కాకుండా ఈ కొబ్బరి కాలం ఎలా ఉంది సెల్ఫోన్ తీయడం ఒకసారిగా సమాచారాన్ని చెప్పడం జరిగిన సెకండ్లోనే సంబంధం ఆ సమాచారం వెళ్ళిపోతుంది ఆ వార్త వెళ్ళిపోతుంది అక్కడికి. అంటే దీన్ని బట్టి సమాచారం వ్యవస్థ అంతా కూడా ఎంత అభివృద్ధి చెందుతూ ఉండాలనే విషయాన్ని కూడా గమనించాలి. కాబట్టి ఈ సమాచారం విషయంలో ప్రజల యొక్క
విధి విధానాలన్నీ కూడా చాలా ఆసక్తికరంగా ఫిఫ్టీన్ సెకండ్లో సమాచారం ఇవ్వడం అనేది చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది. ఈ కాలంలో ఉంటుంది. మరి ఇంకా ప్రాచీన కాలంలోకి ఏమన్నాయంటే ఇక్కడ మరి ఈ 2000 సంవత్సరాల ముందు తీసుకున్నట్లయితే మరి తాళ్ళ పత్రాలు అవి ఏమన్నా మరి రాజుల కాలంలో సమాచారం ఏ విధంగా ఉండేది, ఇక్కడ వాళ్ళకు కూడా పత్రికలు ఉంటాయా, వాళ్ళకు కూడా మరి ఈ విధంగా వాళ్ళకి ఈ సమాచారం అందిస్తూ ఉండేవారు వీళ్ళకి అని అంటే వాళ్ళకి ఈ పావురాలను సమాచారంగా చేరబెత్తకు ఉపయోగిస్తూ ఉండేవారు. పావురాలను సమాచారానికి ఎక్కువగా ఉపయోగిస్తూ ఉండేవారు. మరి రోమన్ తమ రక్షణ కాలంలో కూడా పావురాలనే కూడా వాడారు. మరి ఈ యొక్క రోమన్ చక్రవర్తులు కేథలిక్లు మరి దేశ పరిపాలన శేషించినటువంటి విధానంలో కూడా వాళ్ళు కూడా ఏం చేసుకోవాలంటే ఇక్కడ ఈ వార్త పత్రికలు రానట్టు వాళ్ళు కూడా తన యొక్క సమాచారాన్ని ఆ పావురం ద్వారాగా పంపిస్తుండేవారు. అంటే ఇక్కడ సమాచారాన్ని ఎవరు తీసుకునేవారు ఇక్కడ అంటే పావురాలు. పావురాలకి మరి ఆ యొక్క పావురాలకి ఒక సమాచారాన్ని నుంచి ఈ యొక్క సమాచారం పేపర్ మీద రాసేసి దాన్ని ఏం చేసేవారంటే పంపిస్తూ ఉండేవారు మేడం. దాన్ని మెడలో కనిపిస్తే అది అక్కడే వాళ్ళు ఇవ్వాల్సిందో ఇలాగా పావురాల ద్వారా సమాచారం ఇస్తూ ఉండేవారు. అయితే క్లాత్ మీద రాసేసి ఆ క్లాత్ చుట్టేసి మామూలుగా ఆ మెడలో కనిపిస్తారు. ఈ రకంగా ఈ పావురాలు కూడా అక్కడికి సమాచారం అనేది సేకరిస్తూ ఉండేవి. ఇదంతా కూడా రామన్ యొక్క తమ రక్షణ తరంలో కూడా ఎక్కువగా ఉపయోగిస్తూ ఉండేవారు. కాబట్టి సమాచారాన్ని సేకరించిన వాటికి శిక్షణ వచ్చేవారు. మరి పౌరులకు అక్కడ తెలిపోతాయా, ప్రతి పౌరులు వెళ్ళిపోతుంది అలాగా ప్రతి పౌరులు కూడా ఆ రకంగా వెళ్ళిపోతారంటే ఆ రకంగా పోవడం దాని వల్ల కూడా శిక్షణ ఇచ్చేసేవారు, శిక్షణ ఇచ్చేవారు. కానీ ఈరోజు మరి మనుషులు ఉన్నారు బస్సెస్ తిరిగిపోయిన డ్రైవర్ డ్రైవర్ వెళ్ళిపోతే వెళ్ళిపోతామా, డ్రైవింగ్కి శిక్షణ కావాలి, అలాగే బండి నేర్చుకోవాలంటే శిక్షణ కావాలి కదా, డ్రైవర్ కావాలంటే డ్రైవర్కి శిక్షణ కావాలి. మనుషులందరూ ఉంటే కానీ మనుషులందరూ కూడా ముసలి వాళ్ళు కదరా, మనుషులందరూ కూడా ట్రైన్ నడిపేస్తారా, మనుషులందరూ కూడా లారీ నడుపుతారా, మనుషులందరూ కూడా విమానాలు నడుపుతారా, ఎందుకంటే దానికి ఏ దడపులైనా కానీ దానికి తగినటువంటి శిక్షణ అనేది కావాలి. అలాగే ఈ పావులకు కూడా ఏం చేసేవారంటే ఈ సమాచార చేరవలకు సంబంధించిన విషయాలన్నీ కూడా ఈ పావులన్నీ కూడా కొన్ని శిక్షణ ఇస్తూ తర్వాత ఈ శిక్షణ అయిపోయిన తర్వాత వాటి యొక్క సమాచారానికి పావులని ఉపయోగించుకునేటువంటి విధంగా వాళ్ళు ఉండేవారు. ఆ రకంగానే జూలియస్ సీజర్ ఇలా తన రక్షణ వ్యవస్థలో పౌరులు ఆధారంగా ఉంటున్నాయి. జూలియస్ సీజర్ జూలియస్ సీజర్ జూలియస్ సీజర్ కూడా ఈ రకంగానే అంటే ఇప్పుడు కావాలంటే అప్పుడు సమాచారానికి ఏమి ఉపయోగించేవారు పౌరులు. ఇక్కడ విధానంలో శిక్షణ ఇవ్వడం పావురాన్ని ఎక్కడైతే సమాచారంలో అందించాలో ఆ సమాచారంలో కూడా ఈ పావురాల ద్వారా తీసుకెళ్ళేవారు. తర్వాత జూలియస్ సీజర్ ఈ జూలియస్ సీజర్ కూడా ఇక్కడ తన రక్షణ వ్యవస్థలో తన యొక్క రక్షణ వ్యవస్థలో ఉపయోగించడం రక్షణ వ్యవస్థలో కూడా ఈ జూలియస్ సీజర్ పౌరాన్ని ఉపయోగించుకునేవాడు. తర్వాత దాని కూడా ఆధారాలు స్పష్టంగా ఉన్నాయి. ఈ జూలియస్ రక్షణ వ్యవస్థలో పౌరులకు ఉపయోగించుకునేటువంటి విధానం ఉంటాయి అనేసి దీనికి సంబంధించినటువంటి ఆధారాలు కూడా మనకి చాలా ఉన్నాయి. అయితే ఈ 12వ శతాబ్దంలో
పన్నెండవ శతాబ్దంలో బాకా గ్రోవ్ బాగ్దాద్లో మరి సమాచార వినియోగానికి పౌరులను వాడారు. సమాచార వినియోగానికి అక్కడ ఎక్కువగా ఈ పౌరులని వాడేవారు. అంతేకాకుండా 1620 నుంచి 1690 తొంభై వరకు కూడా చాలా కాలం దాకా నావల చాప్యాన్ని కేంద్రీ థింగ్ తన డైరీలో పౌరాణ తప్పడం కోసం ఆనాటి వ్యాపార వాణిజ్యవేత్తలు ఉపయోగించడానికి రాసుకున్నాడు. నేను ఇన్ని కూడా మనకి ఈ పౌరాణ ఉపయోగించారు బాధ్యతలో నుంచి వాళ్ళకి మరి శిక్షణ ఇస్తూ ఉండేవారు, రక్షణ వ్యవస్థలో ఉపయోగించుకునేవారు. పౌరాణాన్ని కూడా అనేటువంటి విధానం అంతా కూడా ఈయన 12వ శతాబ్దంలో మరి 1620 నుంచి 1690 దాకా ఉన్నటువంటి నావల్ చాప్లిన్ హెన్రీ టెంగ్ డైరీలో ఈ పౌరాణిక కథనాలను కూడా చాలా చక్కగా ఆయన రాసుకోవడం అనేది జరిగింది. అయితే డైరీలో పౌరాణిక తపాలా సేవల కోసం ఆనాటి ఈ తపాల శాఖ ఉత్తరాలు ఏ విధంగా అయితే తీసుకువే మోసుకుని వెళ్ళి ఇష్టమన్నవారు ఆ రకంగా ఈ పౌరాణి అనేది వ్యవసాయం అనేది జరిగింది. ఇది ఎక్కువగా వ్యాపార వాణిజ్యవేత్తల ఉపయోగించుకున్నట్లు రాశాడు. అంటే ఈ సమాచారం అంతా కూడా ఎక్కువగా ఎవరు దేనికి ఉపయోగించుకున్నారంటే వాణిజ్య సంబంధించిన వ్యాపార వాణిజ్యవేత్తలు ఇంకా పౌరాల్ని ఎక్కువగా వినియోగించడం అనేది జరిగింది. తర్వాత టెలిగ్రామ్ వ్యవస్థ రాకముందు ఈ పౌరాల్ని కూడా ఉపయోగించుకుంటున్నారు. ఎక్కువగా వాణిజ్య వ్యాపారం రతలను కూడా ఈ పౌరాల్ని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. అయితే ఇలాగా ఆనాటి ఆ డచ్ ప్రభుత్వం కూడా అప్పుడు కాలం ఉన్నటువంటి ఆ డచ్ ప్రభుత్వం వారు కూడా ఈ యొక్క దేశ పరిపాలన చేసినప్పుడు కూడా ఆ డచ్ ప్రభుత్వం వారు కూడా సివిల్ మిలిటరీ సేవల కోసం కూడా ఆ రోజున ఎక్కువగా ఈ పౌరులు అనేవి ఉపయోగించడం అనేది జరిగింది. అయితే మరి ఆనాడు ఈ పౌరులు అసలు ఈ పౌరులు అనేది కూడా మరి ఎక్కడేవి అసలు ఎక్కువగా ఎక్కడున్నాయి పౌరులు ఎక్కడ తెచ్చుకోరు ఈ పౌరుల్ని శిక్షణలకు ఇచ్చేవారు పౌరులకి అంటే ఈ పౌరులన్నీ కూడా ఎక్కువగా కొనుగోలు చేసింది ఎక్కడి నుంచి అంటే బాగ్దాద్ నుంచి. అయితే 1851వ సంవత్సరంలో లండన్ స్టాక్ మార్కెట్ లో 1851వ సంవత్సరంలోనే లండన్ లోనే
స్టాక్ మార్కెట్ సమాచార చారిత్ర కోసం అసంగవ కార్యాలయం కూడా ఇక్కడ పౌరాల తపాలా కార్యాలయంగా వినియోగించారు. ఎక్కడంటే లండన్లో భవనాల యొక్క సమాచారం కోసం అక్కడ ఒక మార్కెట్ కూడా కార్యాలయాన్ని ఇక్కడ ఉపయోగించారు. ఈ రకంగా మరి పౌరుల్ని ఏ రకంగా వాడుతున్నారు ఇక్కడ అంటే తపాలా కార్యాలయంగా వాడుకుంటూ ఉన్నారు. తపాలా కార్యాలయంగా వాడుకుంటూ ఉండేవారు ఆ కాలంలో. అంటే ఎంత కూడా ఇప్పుడు జరిగేది అంటే ప్రాచీన కాలంలో రెండింపున ప్రాచీన కాలంలో సమాచారం ఏ విధంగా జరిగేది లేక చెప్పుకున్నాం మనం. కాబట్టి ఈ వార్తలు రాకముందు వార్తపత్రం రాకముందు మాసపత్రం రాకముందు దినపత్రం రాకముందు ఇవన్నీ కూడా ఈ రకంగా పౌరుల్ని ఉపయోగిస్తూ ఉండేవారు. మరి ఆ పౌరుల శిక్షణ కోసం రాని సైనిక దళాల్లో ప్రత్యేక శిక్షణ అంటే ఇది ఎక్కువగా ఎక్కడ ఉపయోగించిన వారు ఎక్కువగా అంటే పౌరుల్ని ఎక్కువగా ఎక్కడ ఉపయోగించుకునేవారు అంటే సైనిక దళాలకు ఉపయోగించుకునేవారు. సైనిక దళాలను ఎక్కువగా ఉపయోగించుకుని వాటికి ప్రత్యేకమైనటువంటి యొక్క శిక్షణ ఇవ్వడం అనేది ఇక్కడ జరిగేది. కాబట్టి మరి కొంతకాలం పోయిన తర్వాత ఇలాగా రక్షణ దళాలను కూడా ఈ వార్తలను పౌరుల ద్వారా సమాచారం ఇవ్వడం అనేది జరిగింది. మరి ఆ తర్వాత మళ్ళీ ఏమైందంటే మరి శత్రు దేశాలు ఉంటాయి కదా, మరి ఆ శత్రు దేశాలు ఉన్నప్పుడు ఈశ్వరు అంటే వాళ్ళు దాన్ని అనుగుణంగా ఏమిస్తారంటే ఈ పావురాల్ని సమాచారానికి లేకుండా వాళ్ళు ఏమిస్తారంటే ఇక్కడ దానికి పావురాలకి సంప్రదం కోసం కొంతమంది గద్దలు తయారేసేవారు. గద్దల శిక్షణ ఇచ్చి అంటే పావురం ఎక్కగానే అక్కడ గద్ద చంపేయాలి అటువంటి విధానంలో గద్దలకు శిక్షణ ఇచ్చి పౌరులు ఎదుర్కొంటున్నారు. అంటే కొన్ని రక్షణ వ్యవస్థలో ఆ సమాచారాన్ని ఒక దిక్కు వెళ్లకుండా ఈ రకంగా వాళ్ళు శత్రు సేనలను కూడా ఈ యొక్క గద్దల ద్వారా పౌరాన్ని అనేది సంక్షిప్తం అనేది జరిగేది. కాబట్టి ఈ పౌరులు న్యూస్ ఏజెన్సీలకు కొంతమంది వ్యక్తిగత అవసరాలకు ఉపయోగించుకునేవారు. మరి సైనిక దళాలు ఉపయోగించుకునేవారా ఈ పౌరాన్ని, సైనికులు మాత్రం రక్షణ దళాలు ఉపయోగించుకునేవారు అంటే వీళ్ళు ఉపయోగించుకునేవారు. వీళ్ళ కారణం వల్ల వ్యక్తిగతంగా కూడా ఈ పౌరులు ఉపయోగించుకునేవారు. వ్యక్తిగతంగా అంటే పర్సనల్గా కొన్ని కొన్ని రాయి ద్వారా కూడా అలాగే మనకి వేరేగా కూడా వీళ్ళు ఉపయోగించుకునేవారు అన్నమాట. ఈ రకంగా ఈ రక్షణ వ్యవస్థలు కాకుండా పర్సనల్గా కూడా ఈ పౌరుల్ని సమాచారాన్ని ఉపయోగించుకుంటూ ఉండేవి. సమాచార సేవలకు సంబంధించిన పౌరులకు సంరక్షణ కోసం నాడు ఒక చట్టం కూడా వేసి మరి సైనిక దళాలు రక్షణ వ్యవస్థలు మరి సమాచార వ్యవస్థకు ఎంతైతే పౌరులు ఉపయోగించుకునేవారు మరి కొంతమంది శత్రువులు ఏం చేస్తారంటే పౌరులని సంక్రమణ చేస్తూ ఉంటారు. కాబట్టి మరి అలాగా చంపేసిన తర్వాత కనపడే పౌరులను చంపేస్తే మరి సమాచారం ఒకటి నుంచి ఇంకొకటికి ఎలాగే వెళ్తుంది ఇక్కడికి వెళ్ళదు. కాబట్టి ఈశ్వరంటే ప్రభుత్వం దాన్ని గమనించి ప్రభుత్వం వారు దాన్ని గమనించి ఎవరైతే పౌరులను చంపుతారో అంటే పౌరులను చంపకుండా ఒక ప్రభుత్వం ఒక చట్టాన్ని ఇచ్చింది. పౌరులను చంపకుండా ప్రభుత్వం ఒక చట్టాన్ని ఇచ్చుకుంటారు. పౌరుల్ని ఎవరు చంపినా కానీ వాళ్ళు శిక్ష అవ్వలేదు. ఆ రకంగా ఒక చట్టాన్ని తీసుకోవడం అనేది ఇక్కడ జరిగింది. అయితే ఈ చట్టం రావడం కూడా పౌరులను మాత్రం ఇలాగ రకంగా చంపడం అనేది చేస్తూ ఉండేవారు. కాబట్టి మరి ఎందువల్ల జరిగింది అని అంటే రేడియోలో వచ్చే వరకు కూడా ఈ సమాచారం అంతా కూడా ఈ పౌరుల ద్వారానే జరుగుతూ ఉండేది. మరి ఇప్పుడు తగ్గిందంటే తర్వాత టెక్నాలజీ మారడం వల్ల చివరికి ఏమైందనంటే రేడియో పట్టుకుని ఎక్కడికి వెళ్ళినా కానీ రేడియో అనేది జరిగింది. అక్కడి నుంచి కూడా
ఈ గౌరవాలు తగ్గడం అనేది జరిగింది అని చెప్పుకుంటున్నాం మనం. కాబట్టి మరి వీడియోలు వచ్చినా కూడా మరి గౌరవాలు ఎంత చేయాల్సి ఉండే కదా ఈ వార్తా సమాచారం ద్వారా ఆలోచించండి. ఇలాగా ఈ బావురాలే కాక అంశాలు అంటే ఇంకా పక్షులు కూడా సమాచారాన్ని శారీరకం ఉపయోగించారు. అంశం కూడా బావురాలే కాకుండా అంశం కూడా వీళ్ళు కొంతమంది అంశం కూడా మరి కొంతమంది ఉపనిషం అనేది జరిగింది. తర్వాతగా తర్వాత పౌరులు లాంటి అన్ని కూడా శిక్షణ ఇచ్చి సమాచారం అంచనా జరుగుతుంది చెప్పుకున్నాం. అలాగే మరి అంశాలు అంటున్నాం ఈ అంశాలు లాంటి పక్షులు కూడా సమాచారాన్ని ఇచ్చినాయి అనేసి రాశారు. ఎక్కడ రాశారు అంటే మనకి నలదమ్మైన కథలో తెలియజేస్తున్నారు. అలా దమ్మయంతి కథలోనే రాశారు. అంశాల యొక్క పక్షులు కూడా సమాచారాన్ని చేరవారు. అయితే కొంతమంది తెలుగు కవులు కూడా తన యొక్క కావ్యాలు కూడా సమాచారాన్ని పంపించడానికి విధానం కూడా మనకి ఈ కావ్యాలలో కూడా మనకి చూపిస్తూ ఉన్నారు. అంతేం చూపిస్తున్నారు అంశాల యొక్క అలాంటి పక్షులు అనేసి ఈ మనకి నల్లదమ్మయంతి కథలో రాశారని అనుకుంటున్నాం. తర్వాత ఇంకేంటంటే ఇక్కడ కాళిదాసు రచించినటువంటి యొక్క మేఘా సందేశ కావ్యంలో కూడా మనకి ఒక సందేశం కనపడుతుంది. ఏంటంటే ఇక్కడ యక్షుడు మరి తన యొక్క ప్రేయసికి ఒక ప్రేమలేఖ రాయాలి రాశాడు. మరి ఆ యొక్క ప్రేమ లేఖని తన యొక్క ప్రేసుడికి ఎవరు తీసుకెళ్తారు అని అంటే ఆ కాలంలో యక్షుడు అంట మేఘాల ద్వారాగా తన ప్రియురాలికి సందేశాన్ని పంపినట్టు రాసుకున్నారు. ఇందులోనూ మేఘ సందేశం కావ్యంలో అంటే ఇది ఎవరు మేఘ సందేశ కావ్యం కాళిదాసు ఇక్కడ రాసినటువంటి కావ్యంలో మేఘ సందేశంలో యక్షుడు అనేవాడు మేఘాల ద్వారా ఎవరు పంపిస్తారు ఇక్కడ ఉత్తరం తన యొక్క ప్రేయసికి తన యొక్క ప్రియురాలికి సందేశాన్ని పంపించినట్టు రాశాడు అనమాట కాళిదాసు. తర్వాత ఇంకేమన్నా రాశారు అంటే ఇక్కడ గుర్రం రాశారు కూడా గబ్బిలం రాశారు. ఆ గబ్బిలం స్టోరీ అంతా కూడా ఎవరికి వినిపించాలి తన నమ్మినటువంటి దేవుడికి. అంటే ఇక్కడ దళిత ప్రజలు ఏ విధంగా ఇక్కడ అనుభవిస్తున్నటువంటి తీరు ఏ విధంగా ఉంది దళితుల యొక్క కష్టాలు ఇవన్నీ కూడా ఆ దేవుడు చూడటానికి అవకాశం దళితులకి. కాబట్టి ఆ దళితులంతా కూడా దేవునికి మొరపెట్టుకునేటువంటి విధంగా ఇక్కడ గబ్బిలం కావ్యమాట. కాబట్టి ఈ గబ్బిలం ఏముందంటే గబ్బులను ఎవరు రాశారు కైలాసంలోని పరమేశ్వరుడు రాశారు. కైలాసంలోనే పరమేశ్వరుడికి రాశారనమాట ఆ కావ్యంలో గబ్బులను. అంటే సమాచారాన్ని ఎవరు పంపిస్తున్నారు ఇక్కడ పరమేశ్వరుడు అంటే శివుడు పంపిస్తున్నాడు ఇక్కడ ఆ సమాచారం అంతా కూడా ఆ దేవుడు పంపిస్తున్నాడు గబ్బులం ద్వారా కానీ సమాచారాన్ని. ఈ రకంగా మరి ఇవన్నీ కూడా మనకి ఎలా కనిపిస్తున్నాయి అంటే కావ్య రూపంలో కనిపిస్తున్నాయి. కావ్య రూపంలో మనకి కనిపిస్తున్నాడు అంటే కావ్య ద్వారా మనకి ఇవన్నీ కూడా ఒకవేళ ఊహా జన్మాత్రంగా కనిపిస్తున్నా ఎన్ని కూడా ఊహలేనా కాదా నిజంగా జరిగినాయి అంటే కావ్యమైన కథలన్నీ అని కూడా ఏంటి ఊహా జంతాత్మకంగా మనకి ఇక్కడ ఇవి కనిపిస్తున్నా కానీ ఏదేమైనా కానీ ఇక్కడ సమాచార శారీరకు ఆనవాళ్ళు కథ రూపాలైనా కావ్య రూపాలైనా కావ్య
తప్పకుండా సరే ఇక్కడ ఏది మనకు కావాల్సిన సమాచారం చేరవేతక మానవాళ్ళు మనకి కనిపిస్తూ ఉన్నాయి. ఈ రకంగా సమాచారం అనేది మనకి వెళ్ళింది. అంతేకాకుండా మరి ఈ రోజున మరి సమాచారం చూస్తే వెంటనే బేసిక్ బుక్లు కదా, ఏదైనా పరిశీలనలో వెంటనే సరిపొందిట్టు బేసిక్ పట్టడం అంతే ఇక్కడ చేయడం. అంటే ఏ సమాచారం అయితే ఇప్పుడు ఉన్నటువంటి టెక్నాలజీ పాత్ర ప్రకారంగా ప్రతిదీ కూడా ప్రజలకి అనువుగా సమయం తక్కువ సమయంలో వెంటనే ఆ సమాచారం షేర్ చేసేటువంటి విధంగా ఈ రోజున కనిపిస్తుంది. యాదవ కాలంలో కంప్యూటర్ కాలం సెల్ ఫోన్లు వాట్సాప్ మెసేజ్లు ఫేస్బుక్ ట్విట్టర్లు ఇవన్నీ కూడా ఏంటంటే సమాచారం చేరవేతకు ఈ ఆధునిక కాలంలో టెక్నాలజీ చాలా ఉపయోగం చెప్పచ్చు. మరి రాజు కాలంలో ఎలా ఉండేది, రాజు కాలంలో కూడా మరి ఏ విధంగా పంపించేవారు అంటే ఈ మనుషుల ద్వారా కూడా సమాచారాన్ని ఇచ్చేవారు. మనుషుల ద్వారాగా రాజులు రాయిపర పంపించేవారు. మయాన ఒక సమాచారం రాసేసి ఒక క్లాత్ మీద తర్వాత దాన్ని చుట్టి ఆ యొక్క సంజయించేవారు. అలాగే కౌరవులకి పాండవులు ఇచ్చిన వాటి యొక్క యవపంచర మధ్యలో కౌరవులు పాండవుల దగ్గరికి సంజయుని పంపించారు. అలాగే ఇలాగ మనుషుల ద్వారా కూడా కొంత సమాచారం అనేది జరిగింది. మనుషుల ద్వారా కూడా సమాచారం ఇలాగ మనుషుల తర్వాత రేడియో ద్వారా టీవీల ద్వారా న్యూస్ ఛానల్ ద్వారా ఇంకా ఆధునిక అంశాలకి మనకంతా కూడా ఇంకా ఫేస్బుక్ ట్విట్టర్లు వాట్సాప్ మెసేజ్లు ఇవన్నీ కూడా ఆధునిక కాలంలో సమాచార సేకరణకు చాలా అనువుగా ఉన్నాయని మనం చెప్పవచ్చు. మరి ఫ్యూచర్లో ఇంకేమొద్దని తెలియదు, కానీ ప్రస్తుతం అయితే మాత్రం టెక్నాలజీ అంతా కూడా చాలా ఫాస్ట్గా ఉపయోగిస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా. ఇది ఎక్కడి నుంచి మనం చెప్పుకున్నాం, ప్రాచీన కాలం నుంచి ఈ ఆధునిక కాలం వరకు ప్రాచీన కాలంలో పావురాలు తర్వాత వాటి శిక్షణ ఇవ్వడం తర్వాత రక్షణలో అలాగే కొంత వాణిజ్య పరంగాను వ్యాపార పరంగా కూడా ఉపయోగించుకునేవారు. తర్వాత కాలంలో అట్ల పర్సనల్ కూడా పావుల ద్వారా సమాచారాన్ని ఇస్తూ ఉండేవారు. తర్వాత ఇటువంటి సమాచారం తర్వాత కావ్య రూపంలో కూడా మనకి నలబంధమైన కథలో అంశాలంటే పక్షులు పొక్కడపడి అనేసి రాయడం జరిగింది. వీళ్ళే కాకుండా ఇక్కడ కాళిదాసు కూడా యక్షులు అనేక పులిరాలకి ప్రేమ వేపన మంచి విధానం ఉంది. అక్కడ మేఘాల ద్వారా ఉంచారు కనుక పౌరం చెప్పుకున్నాం మనం ముందుగా మనం పౌరం చెప్పుకున్నాం. కానీ ఇక్కడ కాళిదాసు మన ప్రియమాసం ఇక్కడ తన యొక్క పులిరాలకి మేఘాలను ఉపయోగించుకున్నాడు అంట, మేఘాలనే ఉపయోగించుకున్నాడు. అలాగే గురువుల రాశిలో కూడా ఇక్కడ మరి గబ్బులు ఎందుకు కూడా ఆ కోళ్ళకి చిట్టుకు వెళ్ళబడుతుండేది. అటువంటి కాలంలో గబ్బుల పేరు మీద ఆయన ఒక ఆయన రాసి ఇక గబ్బుల ద్వారాగా సంవత్సరం అంతా కూడా ఇక్కడ మనకి శివుడికి పరమేశ్వరుడికి పుంజడం అనేది జరిగింది. కాబట్టి ఇవన్నీ కూడా ఊహాత్మకంగా ఉన్నా కానీ ఇక్కడ తెలియవలసిన విషయం ఏంటంటే సమాచారం అనేది మాత్రం ఈ రకం కూడా పంపించిన విషయం మనకి అర్థమవుతుంది. మరి నేటి కాలం అంటే యాదరి కాలంలో కంప్యూటర్ కాలం కాబట్టి టెక్నాలజీ కాబట్టి ఇదంతా కూడా ఇంకా ఆధునిక కాలంలో ఇంకా మరింతగా మెరుగుపడి ఎక్కడికైనా ఫేస్బుక్లు ట్విట్టర్లు అలాగే వాట్సాప్ మెసేజ్లు ఇవన్నీ కూడా మొత్తం ప్రజలకు అక్కడి నుంచి భాషల నుంచి నేటి వరకు ఎంతో అభివృద్ధి అయింది. ఇప్పుడు చూసారా మీకు ఇంపార్టెంట్ కాబట్టి వచ్చిన పబ్లిక్లో రావచ్చు అర్థమైందా. ప్రాచీన కాలంలో సమాచార చదవత ఏ విధంగా ఉన్నది మీరు కూర్చొని రావచ్చు. కాబట్టి కూర్చొని చాలా జాగ్రత్తగా మీరు చదవండి. ఓకేనా.